బీ న్యూస్కు స్వాగతం. నా పేరు కుల్సుమ్ బతుల్. ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులైన పేదలకు కాకుండా అనర్హులకు కూడా చోటు కల్పిస్తున్నారని నర్సీపట్నం నియోజకవర్గం జనసేన నాయకులు రాజన్న వీరసూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేసి ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతికి ఫిర్యాదు చేశారు. నమస్కారం. నర్సీపట్నం నియోజకవర్గంలో భూదందా ఎక్కువైపోయి పేద ప్రజల పక్కన పెట్టి అనర్హులు ఎవరున్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం అన్నది జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పేదవాళ్ళ పక్షాన న్యాయం చేయని పక్షంలో మేము ప్రజల పక్షాన అండగా ఉండి జనసేన పార్టీ అండగా ఉంటుందనే విషయం మర్చిపోవద్దని మేము వైసీపీ నాయకులకి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే వైసీపీ సానుభూతులు పనులు ఎవరు ఉన్నారో వాళ్ళకి తప్ప ఈరోజు అసలైన లబ్ధిదారులు గుర్తించకపోవడం అన్నది చాలా బాధాకర విషయం. దీని మీద మేము ఆర్డీఓ వారికి ఈరోజు దీని మీద మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాథవరం మండలం చెల్లాపాలెం పంచాయతీ వారి లక్ష్మీపురంలో ఇన్నో ఏళ్ళగా నివసిస్తున్న నిరుపేదలైన పేద ప్రజలు ఎవరిని కూడా పక్కన పెట్టి అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి అనర్హులు ఉన్న వాళ్ళకి ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పేద ప్రజలకు రాని పక్షంలో జనసేన పార్టీ అండగా ఉంటుందన్న విషయం ఈరోజు తెలియజేస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.